కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో మంచి పాలన అందించేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తమ విధానాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను అమలు చేసే అధికారులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన పేసీ ద్వారా తెప్పించుకున్న సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుని అధికారుల బదిలీపై ఫోకస్ పెట్టారు. పైనుంచి కింద వరకు ప్రక్షాళన చేయాల్సిందనని ప్రభుత్వాధినేత చంద్రబాబు నిర్ణయించడంతో రేపో మాపో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబు తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. నూతన ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే విధంగా సమర్థులైన అధికారులను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు. అధికారుల ఎంపికలో 1-2 సార్లు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. లక్ష్యాన్ని చేరుకునే వాళ్లే తనకు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. శనివారం డీజీపీ సీఎస్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం జిల్లాలో ఉన్న అధికారులను వారి వివరాలను తెప్పించుకుంటున్నారు. వారి సమర్థతతో పాటు వారి వివరాలను కూడా అడిగి తీసుకున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సమర్థత ఉన్నా పక్కన పెట్టిన అధికారులను పిలిపించి మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షతో జగన్ కొద్దిమంది అధికారులను టీడీపీ నేతలపై ప్రయోగించటమే కాకుండా కేసులు పెట్టించి వేధించిన వారిని వదిలిపెట్టకూడదని చంద్రబాబు దృఢంగా నిర్ణయించుకున్నారు. అందుకే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి బొకే ఇచ్చినా తీసుకోలేదు. చివరకు మున్సిపల్ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పొంగూరి నారాయణ శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైల్పై సంతకం కూడా చేయలేదు. విద్యాశాఖపై సమీక్ష చేసిన మంత్రి నారా లోకేష్ తన వద్దకొచ్చిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్తో రివ్యూ చేసిన ఫోటోను కూడా బయటకు విడుదల చేయలేదు. జగన్ రెడ్డితో అంటగాగిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా చెబుతున్నారు. పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఎవ్వరినీ కూడా పేషీల్లోకి తీసుకోవద్దని ఇప్పటికే మంత్రులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు ఆదివారం కూడా కొంతమంది వివరాలను అడిగి తెప్పించుకున్నారు. రేపో మాపో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను పూర్తి స్థాయిలో బదిలీలు చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సెలవు కాగా ముఖ్యమంత్రి పోలవరం సందర్శనకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు తిరిగొస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు బదిలీలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది అధికారులను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేయాలని, ఎటువంటి ప్రాధాన్యత లేని పోస్టులలో నియమించాలని నిర్ణయించుకున్నారు. రేపో మాపో రిటైర్ అయ్యే అధికారులను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సూచించినట్లు తెలిసిందే.